జన్వాడ ఫామ్ హౌస్ ఎప్పుడు కోల్చబోతుంది గవర్నమెంట్? ఒకటండి, ఒకసారి జనాల్లో అప్పుడు ఏమిటో తెలుసా, కేటీఆర్ ఏమనుకుంటున్నారు తెలుసా, ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ కూల్ చేసిన తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చబోతున్నారు. అంటే ఫస్ట్ చూపించిన తర్వాత కూల్చడం అనేది వాళ్ళు భూతద్దంలో పెట్టి చూసుకొని హైప్ చేసుకుంటారు. మాకు ఎన్ కన్వెన్షన్ కానివ్వండి, జెన్ కాన కానివ్వండి, ఇంకొకరి గెస్ట్ హౌస్ కానివ్వండి, అవన్నీ మాకు మామూలుగా కూల్చివేతలు, అక్రమాలకు కూల్చివేతలని మేము అనుకుంటున్నాం. మీరు భూతద్దలు పెట్టి చూసుకొని మీరు అది చేసుకొని అయ్యో రామచంద్ర ప్రభు అంటే కూడా ఏం చేస్తారు దాన్ని చెప్పండి. కాబట్టి ప్రజ ఏదైనా ఎవరైనా కానివ్వండి, ఎంతటి వాళ్ళైనా, మా కాంగ్రెస్ నాయకులను కూడా కే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, నేను ఏదైనా తప్పు చేసినా కూడా నా మీద చర్య తీసుకోమని చెప్తున్నాడు. ఇంకా అంతకన్నా ఎక్కువగా ఏం కావాలండి, దీనికి ఎందుకు రాద్ధాంతం చేస్తారు? మీరు ఎన్ని రకాలుగా అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకుల కోసం తీసుకున్నారా ఈ నిర్ణయం చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అన్ని ఉన్నాయని మీరు చెప్తున్నారు కదా, మేము అట్లా ఉన్నాయి అనుకుంటున్నాం, మరి మీ మావే అన్ని ఉన్నాయని మేము తప్పిపుచ్చుకునే వాళ్ళం కదా. మీకు తెలియదు ఒకటి చెప్పను మళ్ళీ, బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే పోయినసారి ఎలక్షన్స్ లో 2023 ఎలక్షన్స్ లో ఆంధ్ర వాళ్ళు అందరు కలిపి ఏంటి హైదరాబాద్ చుట్టుపక్కల అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసారు, వీళ్ళు ఓట్లేసిన కోపంతో వాళ్ళ ఆస్తులను కోల్గొడుతున్నారని చెప్పి. ఒక్కటి మీరు ఏంటండి, ఏషిండ్రు అని వాళ్ళకి తెలుసు, ఇప్పుడు నీ ఓటు నువ్వు ఎవరికి వేసింది ఎట్లా తెలుస్తా చెప్పండి. మాట్లాడాల్సిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఓటర్లు అనేది కాంగ్రెస్ పార్టీ చూసేది ఉంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు, 12 మంది పోయినా కూడా మేము 5 మంది 6 మందితోనే మేము సర్ది మణిగినాం కదా, వాళ్ళతోనే కదా మళ్ళా మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకున్నాము. పిచ్చి వీళ్ళు ఓట్ల రాజకీయాలండి, నా కొడుకులకి ఈ కేసీఆర్ కుటుంబానికి మొత్తము ఓట్ల రాజకీయాలు తప్ప ప్రజల కోసం ప్రజల బాగోగుల గురించి మాట్లాడారండి. ఏం సస్తారా మీరు వేసుకొని పోతారు, 60,000 ఎకరాలు 1,000 కోట్లు సంపాదించారు, ఎందుకు మీ చెల్లె ఏం చేస్తుంది, ఇలా 1,000 కోట్లు సంపాదించి తివారు జైల్లో చిప్పకూడదు తింటుంది, సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నా, సిగ్గు అనేది ఉండాలి కొంచెం అన్నా. అరే చట్టం తన పని చేసుకోబోతుంది, వెళ్ళిపోవాలి అంతే, అంతేగాని ప్రతిదీ రాద్ధాంతం చేసుకొని మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తాయని చెప్పేసి ఆడోళ్ళని వేసుకొని ఇలా ఇవాళ మహిళా కమిషనర్ దగ్గర అండి, ఇలా మహిళా కమిషనర్ దగ్గర అక్కడికే వస్తున్నాను. అంటే కేటీఆర్ ని ఎదుర్కొనే దమ్ము లేక ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆడవాళ్ళని మహిళా కమిషన్ లో కేసు పెట్టించి ఆయన ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కేటీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి మేడం? కేటీఆర్ ని మీరు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఆయన మహిళా కమిషన్ ముందు కూర్చోబెట్టాలి అని చెప్పి మీరు ఇవన్నీ కేసులు నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళు అన్నారు. సార్ నేను ఒక్కటి చెప్తున్నా, పబ్లిక్ లో సిగ్గు లేకుండా బ్రేక్ డాన్స్ రికార్డ్ డాన్స్ అని ఎవరు మాట్లాడారు? ఎవరు ఆడోళ్ళు పాపం పుట్టకుటి కోసము వాళ్ళు ఎల్లిపాయలు ఒలుచుకుంటారో ఉల్లిగడ్డలు ఒలుచుకుంటారో, నీకేం నొప్పిరా? వాళ్ళు నీకేం నొప్పి అని అడుగుతున్నా. నీలాగా నీ కుటుంబం లాగా క్రాబరీ డాన్సులు, కిట్టి పార్టీలు, ఇవాళ నువ్వు రకుల్ ప్రీతి సింగ్ తీసుకొని నువ్వు ఆ క్లబ్లకు దాంట్లో పోతావు కదా, గట్లా నీకుంచదు కానీ పొట్టకుటి కోసం ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు నేర్చుకుంటే తప్పే. ఇప్పుడు మనం మెట్రోలు ఎక్కుతామండి, అర్ధగంటే టైం ఉంటుంది, సోషల్ మీడియా నేను ఏదో ఫోన్ చూస్తుంటాము, లేకపోతే సాఫ్ట్వేర్ పిల్లలు ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ చేసుకుంటుంటారు, పాపం వీళ్ళకు కుటుంబం కోసం అండి వాళ్ళు ఎల్లిపాయలు ఎవరు వంచుకోవాలి, నేను పిల్లలు వంచుకోవాలి, ఎల్లిపాయలు అంటే శోభ మొలవదా, ఆ కవిత మొలవదా, ఏం తింటే గడి తింటారా మీరు, ఓ ఎల్లిపాయలు తలుచుకుంటే మీకేమైంది, ఏ తలుచుకుంటే మీకు. ఇలా తెలంగాణ గవర్నమెంట్ మహిళల కోసం ఒక స్కీమ్ పెడితే ఉచిత బస్సు పెడితే కళ్ళలకు జిల్లర వాళ్ళు పోసుకుంటారు బీఆర్ఎస్ నాయకులు, ఈ కొడుకులు ఎట్లా అమ్మ పెట్టదు అడుకోనియదు, ఇలా పెట్టినందుకు ఇలా మహిళలకు ఉచిత బస్సే కానివ్వండి. నిజంగా కూడా ఈరోజు ఇవాళ నిన్న 10 లక్షల రుణం కూడా మహిళలకు డ్వాక్రా సంఘాలకు రేవంత్ రెడ్డి గారు మంచి గుడ్ న్యూస్ చెప్తుంటే ఈ కొడుకులకు నొప్పులు వస్తున్నాయి, ఏ నొప్పి నాకు అదే అర్థం కాదు. నిజంగా మామూలుగా కాదు, వీళ్ళు చెప్పులతో పడతారు మహిళలు, వీళ్ళు అనుకుంటున్నారేమో కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నాలుక చేస్తారు. మీరు చూసిండ్రా అండి క్రాబరీ డ్యాన్ చేసుకునే వాళ్ళు, మీరు ఒకసారి విజువల్స్ చూడండి, మహిళా కమిషనర్ ముందు లిప్స్టిక్లు పెట్టుకొని ఐన్ బ్యాగులు వేసుకొని బీఆర్ఎస్ నాయకులు ఆడోళ్ళు ఇట్టి ఊపుతారు. మా కాంగ్రెస్ నాయకురాళ్ళు తెలంగాణ మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఎంత వాళ్ళ మొహాలలో చూడండి ఆవేదన టెన్షన్. వీళ్ళేమో బయట నిలబడి కేటీఆర్ కేటీఆర్ మా కేటీఆర్ రక్షించాలి, కేటీఆర్ వీళ్ళకి ఏం చేసిడో మరి, మీరు చూడండి బీఆర్ఎస్ నాయక మహిళలు ఇవాళ సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మరి గతంలో చైత్రను చంపినప్పుడు సబితా ఇంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీ ఎందుకు పోలేదు, మరి మహిళా చిన్న పాప 11 మంత్స్ పాప, మరి ఆ రోజు ఎందుకు పోలేదు? ఈరోజు మేము మహిళా కమిషనర్ దగ్గర పోయినప్పుడు మేము అడిగినాం ఇట్లా సుమోట మరియమ్మ మీద లాకప్ డెత్ జరిగినప్పుడు, ట్రిపుల్ 8 లో మహిళల మీద విద్యార్థుల మీద జరిగినప్పుడు, ఇంత మంది పిల్లలు నారాయణగూడలో అమ్మాయి చనిపోయినప్పుడు జరిగినప్పుడు మహిళా కాంగ్రెస్ సునీతా లక్ష్మారెడ్డి ఎందుకు బయటకు రాలేదు? ఇవాళ ఏ వెలుగబెట్టింది కేటీఆర్ అని చెప్పేసి లేకుండా వచ్చిరమ్మ మీరు, నేను అదే అడుగుతున్నా. ఇవాళ మహిళలు ఆత్మగౌరవంతో బేషరతుగా, అరే నువ్వు ట్విట్టర్ లో ఎందుకు రా, ఇంగ్లీష్ అనువారా నువ్వు, తెలుగునే తెలంగాణనే కదా నువ్వు, నేను అనేది ఏంటంటే ట్విట్టర్ కాదు, ఇవాళ మహిళా కమిషన్ ముందు నువ్వు హాజరైనవు, హాజరైనప్పుడు
నన్ను క్షమించండి అమ్మా, ఏదో నేను ఫ్లోలో అని చెప్పి ఒక్క మెసేజ్ ఇవాళ ప్రెస్ రూపకంగా మీరు ఇచ్చింది అనుకోండి, తెలంగాణ మహిళలందరూ సరే మా అన్ననే అన్నాడు, మా చెల్లెండ్లు అన్ను బోధించినప్పుడు మా అన్ననే నాకునే చేర్చుకుంటాం. ఎందుకంటే ఇలా తెలంగాణ 60 సంవత్సరాల ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది కాబట్టి మేము ఈరోజు గుండెల్లో పెట్టుకుంటే ఇవాళ అందరిని అట్లంట్లో ముచ్చిపోయినాం. అయినా కూడా మీకు ఇంకా కూడా హైదరాబాద్ లో సోటిస్తున్నాం, అవకాశం ఇస్తున్నాం, చేసిన తప్పులు సరిదిద్దుకోమంటే మళ్ళా ఈ రోజుకు ఒక మాట మాట్లాడతాడు, పూటకు ఒక మాట మాట్లాడతాడు. ఇది ఎక్కడ మాటలండి చెప్పండి? మహిళలను ఆత్మగౌరవం, ఆత్మగౌరవం. ఇప్పుడు ఆయన పెళ్ళం నీలిమ ఉంది, కిట్టిపాటిలో పోతుంది. మా యొక్క ఇప్పుడు ఆంధ్ర మా సీతక్క గురించి మాట్లాడుతున్నాం. సీతక్క కిట్టిపాటి కానీ, సీతక్క సినిమాకు పోయిందని సీతక్క ఆయన బ్యాగ్ వేసుకొని ఓ లిప్స్టిక్లు పెట్టుకొని అది పెట్టుకొని మా యొక్క ఎక్కడైనా పోయిందా? నీ పెళ్ళాన్ని పక్కన పోడ్చుకో, నీ చెల్లెని పక్కన పోడ్చుకో, డైమండ్ రింగులు పెట్టుకొని, డైమండ్ కమ్మలు పెట్టుకొని, డైమండ్ పెండెంట్ వేసుకొని, డైమండ్ రింగులు పెట్టుకొని. మా సీతక్క పాపం ఆమెకు ఆమెకు మామూలుగా 500 రూపాయల చీర కట్టుకుంటుంది, ప్రజలల్లా ప్రజలల్లా తిరుగుతుంటది. ఆమె ఏం చేసిందని ఆమె మీద మీరు అరుస్తున్నారు? ఒక ఆమె మహిళా మంత్రి కాబట్టి మా అక్కలు అయిపోయిందా? ఎందుకంటే ఒక బడు బలహీన వర్గాల నుంచి వచ్చిన మహిళ, గిరిజన మహిళ, నేను కూడా చేస్తానండి. ఎవరమైనా ఆ టైం వేస్ట్ కావద్దు అనుకుంటాం. మీకంటే రాబందు లాగా పందికొక్కు లాగా తెలంగాణ ఆస్తి మొత్తం దోసుకొని తింటుంది. మరి వాళ్ళకి ఎట్లా అండి? ఇలా 100 రూపాయలు ఇప్పుడు కూరగాయల కట్టలు శంషాబాద్ లో గతంలో మన 20-30 ఏళ్ల కింద కూడా హైదరాబాద్ నుంచి శంషాబాద్ కి వెళ్ళి అప్పుడు కూరగాయలు ఆ కొత్తిమీర కట్టెలు అవన్నీ వస్తే ట్రైన్లలో కూడా కూర్చొని పాపం మహిళలు చేసుకుంటారు, అమ్ముకుంటే. తప్పే ఉందండి, వ్యభచారం చేస్తున్నారా? మీలాగా మీలాగా వ్యభచారాలు చేసి అది అది ఏమన్నా చేస్తున్నారా? వ్యభచారం లాగా ఏదో భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కష్టపడి పని చేసుకునే వాళ్ళను భూతద్దంలో పెట్టి చూపించి బ్రేక్ డాన్సులు, క్రావెల్ డాన్సులు అంటే నిజంగా ఇలా తెలంగాణలో ఇలా శోభమ్మ కూడా ఆత్మక్షోభించాలి. బతుకున్నా కూడా నా కొడుకేంది ఇట్లా మాట్లాడుతున్నారు, కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేవంటే చేతనైతే లేదు, వెళ్తూ బాగాలేదు అన్న నోరు పడిపోయిందా? మరి నీ కొడుకు ఇట్లా మాట్లాడుతుంటే ఏంద్ర ఇట్లా మాట్లాడుతున్నావు పాగలో? మనం ఇట్లా చేసుకుని మన చెల్లె నాటి పోయినాము, మళ్ళీ ఆడోళ్ళ జోలికి ఎందుకు పోయినవురా? అక్కజల్లని జోలికని అడగాలి, అది నీ సంస్కారం. నీ చదువు చక్కదనం పాడగానే చదువుకొని అమెరికాలో చదువుకుని జాబ్ చేసినంత మాత్రాన నువ్వు నీ సంస్కారం ఎక్కడ పాడైంది? నువ్వు తెలంగాణ మహిళల దగ్గర రావద్దు, ఒక్కటే చెప్తున్నాం. ఇవాళ తెలంగాణ మహిళలను వంట వార్పు చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ మేము ఇవాళ ప్రతి ఒక్కరికి మేము సహకరించినాం కాబట్టి ఉద్యోగస్తుల కాడి నుంచి మహిళలందరం కూడా 50% మేము కూడా ఆ రోజు భాగస్వాములం అయినాం కాబట్టి మాకు ఏది ఫ్రీగా వచ్చినా మేము ఏది చేసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం పనిచేసి మహిళలకు పెద్ద పీటను వేయడానికి జీర్ణించుకోలేక దస్తూరిలో నేను ఒక్కటే చెప్తున్నాను కాబట్టి అంతకుమించి ఏం లేదు అక్కడ.